Hey guys, thank you so much for watching this video. If you want to enjoy the jail themed restaurant in Hyderabad at Madhapur, come and visit Crypto Jail Khana at Shilparamam Chaurasta High Tech City. Enjoy jail themed restaurant, food behind bars. Come here and have fun. For Food Monk subscribers, there is an instant 15% discount on your entire bill. Hope you like the food and ambience there. Keep supporting Food Monks. Thank you so much. Hey guys, Chaitu and Vishnu here from Food Monks. Oka kotta place kochamu. Idi restaurant gaadu, hotel gaadu, oka food joint gaadu. Idi basically oka cultural space. Mee arts gaani lekapothe meeku nachina evaina sare telusukodaniki kuchoni discuss chesukodaniki oka group discussion friends tho vachi so pettukodaniki this is one of the best places that you can have. This is called Lamakaan. You space undi ante there are 2 to 3 floors paina terrace paina ikkadi area kinda malli outer garden so itla meer edana cheyachu ikkadiki vachi kuchoni high ga time spend cheyachu friends tho. So ee map location nenu kinda description lo paste chestanu. Alane we are available on Instagram, Facebook and Twitter. Please follow us on all the social media platforms. So ala time spend chestunappudu obviously aakalestundi evarkaina sare. So aakalesinappudu mari tindaniki edo undali kada. So anduku vallu canteen okati open chesaranamata. Canteen lo anni reasonable ga ante meeru edi iskuna sare the highest that is in the menu is 120 rupees. Adi kuda mutton keema, adi evening put untundi mutton keema pulao. But afternoon lunch lo meeku roti gaani snacks lo samosa, ee bowl of pappu, inka chicken curry, itta bowl of chicken curry, ఇక ఈ క్వాంటిటీ ఆఫ్ మటన్ కీమా, కిచ్డి, రైస్, వైట్ రైస్, సో అన్నీ ఏదైనా సరే ఇప్పుడు నేను ఇక్కడ మీ నా టేబుల్ పైన చూస్తున్నాం అన్నీ 400 కంటే ఎక్కువ అవ్వలేదు. సో ఈ కిచ్డి విత్ చట్నీ ఇంత అంటే ఇద్దరు తినేంత క్వాంటిటీ ఆఫ్ కిచ్డి, ఇంకా 20 రూపీస్కి 2 రోటీస్. సో ఈ బౌల్ క్వాంటిటీ ఆఫ్ పప్పు, మళ్ళీ ఇగో ఇంత వైట్ రైస్, ఈ బౌల్ ఆఫ్ మటన్ కీమా చూసారు కదా, మటన్ కీమా అది తిరిపోయింది అసలు చూస్తుంటే. సో చికెన్ కర్రీ, ఇంకా చిన్న చిన్న సమోసా 3. ఇవి ఇది ఇదైతే 30 రూపాయలే. బాగా ఫ్రెష్గా ఉంది అండ్ మంచి ఆలు స్టఫింగ్ ఉంది కూడా. సో దాంతోపాటు వెళ్ళిపోయిన సమోసా. సో ప్లేట్కి 3 సమోసాలు వస్తాయి. వావ్, అసలు ఆయిల్ లేదు. అండ్ ఒక టీ ఇద్దరు వచ్చినప్పుడు మంచి 2 గ్లాస్ టీ, ఇది ఒక సమోసా ఆర్డర్ చేసుకుంటా హ్యాపీగా 50 రూపాయలు సెట్ అయిపోతారు. అసలు మటన్ కీమా, కీమా ఇంకా కిచ్డి కాంబినేషన్ అదిరిపోతుంది. సో దాన్ని మనం రోటీలోకి నంచుకుందాము. చెప్పా 2 రోటీస్ 20 రూపీస్, ఈ మాత్రం సైజు రోటీస్ 2 రోటీస్ 20 రూపీస్. సో దాన్ని ఆ కీమాలోకి మంచిగా అలా స్టఫ్ చేసుకొని వా
దసిన ఆనియన్ టొమాటో ఇవి తక్కువ ఉన్నాయి. ఈ మటన్ ఎక్కువ ఉంది మంచిగా, అంటే కీమా క్వాంటిటీ ఎక్కువ ఉంది. ఆ కీమా మధ్యపోయింది అసలు. ఒక రోటీ మొత్తం హ్యాపీగా కీమాతోనే తినేయచ్చు. సో ధాన్యం కొంచెం అట్లా పప్పు కూడా స్టఫ్ చేసుకొని టమాటో పప్పు మంచి పుల్లగా ఉంది. చింతపండు అవి ఇవి అన్నీ యూజ్ చేశారు. నీట్గా 350-400 రూపీస్లో మంచి చాలా హైజీన్గా కుక్ చేసిన క్యాంటీన్లో, అంటే హోటల్ రెస్టారెంట్ ఇట్లా కాకుండా యూ కెన్ ఎంజాయ్ ద స్పేస్ హియర్. సో మంచి స్పేస్ ఉంది, యూ కెన్ ఎంజాయ్ యువర్ టైమ్ విత్ యువర్ బడీస్, మంచి ఫ్రెండ్స్తో రావచ్చు. సో దాన్ని ఆ చికెన్ కర్రీతో ఈ మాత్రం పెద్ద ముక్క చికెన్ మసాలా కాకుండా మంచి గరం మసాలా ఇవన్నీ బాగా తెలుస్తున్నాయి. కొంచెం గ్రేవీ బాగా థిక్గా ఉంది. టొమాటో వేసి అవి చేసిన గ్రేవీ కాదు, మంచిగా మంచి థిక్ గ్రేవీ, మంచి ఆనియను ఇవన్నీ బాగా తెలుస్తున్నాయి ఆ మ్యారినేషన్లో. ఈ మాత్రం బౌల్ ఆఫ్ కిచ్డి, ఇది 60 రూపీస్ వర్త్ కిచ్డి, ఆల్మోస్ట్ ఇద్దరు ఈజీగా తినొచ్చు. సో దాంట్లోకి మనం 3 ఆప్షన్స్ ఉన్నాయి, చికెన్ పప్పు ఇంకా కీమా. సో మనం ఈ ఈ చట్నీ ఇస్తారు, అంటే ఇవేమి తీసుకోకపోయినా మీరు ఈ చట్నీతో, ఐ గెస్ ఇది మామిడికాయ చట్నీ అనుకుంటుంది, ఆవకాయ చట్నీ, ఇది బేసిక్గా మామిడికాయ చట్నీ. ఏవి ఇవ్వకపోయినా మీరు జస్ట్ ఆ కిచ్డితో తినేయచ్చు, ఆ చట్నీతో తినేయచ్చు. సో దాన్ని ఆ కీమాలో నీట్గా కలుపుకొని చాలా బాగుంది కిచడి, మంచి వేడిగా ఉంది. అండ్ రైస్ కూడా బాగా కుక్ అయింది. ఆ పప్పు బేసిక్గా కిచడి అంటేనే రైస్ ఇంకా పప్పు కలిపి కుక్ చేస్తారు. సో మనం ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో కిచడి కానీ లేకపోతే పులగం అంటారు కొంతమంది, లేకపోతే పెసరపప్పు అన్నం అంటారు. సో ఇవి చాలా చాలా పేర్లు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్ని బట్టి అలా కుక్ చేసుకోవడం వల్ల. వీళ్ళు కూడా బేసిక్గా క్యాంటీను నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, మంచి క్వాలిటీ అదంతా యూజ్ చేసి. కీమా అయితే అదిలిపోయింది ఇక్కడ. ఆ మటన్ ఎక్కువ ఎక్కువ మసాలా అవేం లేకుండా చాలా మైల్డ్గా కొంచెం స్పైసీగా ఉంది. ఆ స్పైసీ కూడా కారం వల్ల వచ్చిన స్పైసీ కాదు, మంచి మసాలా దాల్చిన చెక్క వీటి వల్ల వచ్చిన స్పైసీ. మ్యాంగో పచ్చడి కలుపుకొని ఆమెకాయ కలుపుకొని ఖట్టా దాల్, అంటే బేసిక్గా పప్పు కాకపోతే కొంచెం పుల్లగా ఉంటుంది అన్నమాట ఇది. ఆ కిచడీకి కానీ లేకపోతే రోటీకి కానీ వైట్ రైస్ కానీ మంచి కాంబినేషన్ అన్నమాట. చాలా కలుపుకొని అందులోకి పప్పు అయితే అసలు అదిరిపోయింది. చాలా బాగుంది. కీప్ వాచింగ్. ఆ వైట్ రైస్లో కీమా చికెన్ కూడా ట్రై చేద్దాము, కంప్లీట్ చేసేద్దాము. ఫైనల్గా వైట్ రైస్ ఇంకా కీమా చికెన్ పప్పు అన్నీ వైట్ రైస్లోకి వేసేద్దాము. కిచడి అయితే అదిరిపోయింది, చాలా బాగుంది కిచడి, అంటే మంచి హెవీగా ఉంది. ఒక ప్లేట్ కిచడి ఇద్దరు తింటే అసలు ఇంకేం అవసరం లేదు. రైస్ కూడా మరీ ముద్ద ముద్దగా కాకుండా మంచి పొడి పొడిగా రైస్ ఉంది. కొంచెం నాకు తెలిసి కొబ్బరి వేసుంటారు ఆ కీమాలో. ఆ ఆనియన్ ఇంకా టొమాటో కాంబినేషన్ అసలు అదిరిపోయింది. ఆ చికెన్ కర్రీ మంచి ఫ్లేవర్స్ వస్తుంది చికెన్ అట్లా గిన్నె నుంచి కలుపుతుంటే. అవుట్ స్టాండింగ్ చికెన్ అయితే. మరీ పల్చగా సాంబార్ లాగా కాకుండా జారుడు జాడుగా కాకుండా మంచి గట్టిగా ఉంది. అదే పప్పు తెలుస్తుంది బాగా, టొమాటో ఇంకా చింతపండు వేయడం వల్ల. సో వీళ్ళ దగ్గర ఇంకా ఈ పులిహోర, టామరిండ్ రైస్, ఈవినింగ్ అయితే మటన్ కీమా పులావు ఇవి కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి. సో మంచిగా పప్పు దానిలోకి కొంచెం ఆవకాయ మామిడికాయ చట్నీ కలుపుకొని పప్పు అయితే చాలా బాగుంది అసలు, అంటే మంచి పుల్లగా ఎక్కువ కారం లేకుండా పర్ఫెక్ట్గా కాంబినేషన్లో బాగుంది. టొమాటో పప్పు ఇంకా పుల్లగా ఉండడం ఇంకా బాగుంది. నింబూ పానీ ఇంకా బటర్ మిల్క్ ఇట్లాంటివి కూడా మంచి టీ, నింబూ పానీ, బటర్ మిల్క్, బిస్కెట్స్ అవి కూడా దొరుకుతాయి హ్యాపీగా.
ఈవినింగ్ కానీ మధ్యాహ్నం కానీ ఐ గెస్ 11 o'clock నుంచి వీళ్ళ కిచెన్ స్టార్ట్ అవుతుంది. హాయ్, మై నేమ్ ఇస్ రజా అండ్ ఐ హావ్ బీన్ కమింగ్ టు దిస్ ప్లేస్ సిన్స్ ఇట్ స్టార్టెడ్, బట్ ఐ రీసెంట్లీ ఆల్సో స్టార్టెడ్ వర్కింగ్ హియర్ అండ్ దిస్ ప్లేస్ ఇస్ ఓపెన్ ఫ్రమ్ 10 a.m. టు 10 p.m. బేసిక్లీ. ద హోల్ స్పేస్ బేసిక్లీ రన్స్ ఆన్ ద డొనేషన్స్ అండ్ ద క్యాంటీన్. ఆల్ లైక్ ద ఫుడ్ ఇస్ చీప్ ఎనఫ్ ఫర్ బేసిక్లీ ఎనీ వన్ టు కమ్ అండ్ అఫోర్డ్ అండ్ ఈట్ ఇట్. అసలు లమకాన్ అంటే ఇఫ్ యూ డీక్లాసిఫైడ్ ఇట్స్ అరబిక్ వర్డ్, ఇట్ కేమ్ ఫ్రమ్ ఎన్ అరబిక్ వర్డ్ విచ్ మీన్స్ ప్లేస్ వితౌట్ బౌండరీస్. కరెక్ట్. ఇట్స్ లైక్ గాడ్స్ హోమ్, ఆర్ అంటే మీరు వచ్చి కూర్చొని మాట్లాడుకొని మీ హాబీ షేర్ చేసుకొని యూ కెన్ ఎక్స్చేంజ్ యువర్ స్కిల్స్, యూ కెన్ టాక్, యూ కెన్ ఈట్, ఇవన్నీ యూ కెన్ మీరు చేయొచ్చు ఇక్కడ లమకాన్లో. స్కూల్ స్టూడెంట్స్, వీ గెట్ పీపుల్ హూ డోంట్ రియలీ గో టు ఆఫీసెస్ బట్ దే హ్యావ్ వర్క్, సో పీపుల్ హూ వర్క్ ఫ్రమ్ హోమ్ దే కమ్ అండ్ సెట్ యువర్ దే యూస్ ద వైఫై అండ్ వీ ఈవెన్ గెట్ పీపుల్ హూ ఆర్ ఇన్ టు ద ఆర్ట్స్ లైక్ మూవీస్, పెయింటింగ్స్, మూవీస్, ఆర్ట్ డైరెక్టర్స్, యాక్టర్స్. We even used to have audition for a while. Okay. Well, that's so great to hear. And yeah. You are watching this video, the canteen is really amazing. I mean, the food that tastes here is really good. Chala baagundante manchi cheap food dorukutundi. Ante chala pricing is really cheap. You can come and eat here. Happy ga 150 rupees lo you can manchi stomach full chestunnaru vellochu. So keep watching Food Monks. Also subscribe to Food Monks. Thank you so much for watching this video. Thank you, Raja, for your time. Thank you so much. And keep watching Food Monks. Chaitu and Vishnu signing off.